हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ई रोज मनम चाला टेस्टीगा एंड सिंपल गा पनीर फ्रांकी एला तैयार चेसुकोवालो चूद्दाम। ओक बाउल लो 1 कप मैदानी याड चेसुकोंडी। अंदुलो कोंचेम कारम, उप्पु, पसुपु अलाने अल्लम वेल्लुल्ली पेस्ट नी याड चेसुकोंडी। దీన్ని ఇలా కలుపుతూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి। ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో పన్నీర్ని డిప్ చేయండి। బ్యాటర్ అంతా బాగా పట్టేలాగా చూసుకోండి। पनीर गोल्डन ब्राउन कलर वच्चेंत वरकु फ्राई चेसुकोंडी। इला गोल्डन ब्राउन कलर वच्चिन तर्वात बयटिकि तीसेयंडी। ओक कडाई तीसुकोनी अंदुलो कोंचेम आयिल नि याड चेसी चॉप चेसुकुन्न आनियन्स नि वेसुकोंडी। ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత అందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వండి। ఇలా వేగిన తర్వాత టేస్ట్ కి తగినంత ఉప్పు, పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోండి। ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి ఒకసారి వేయించుకోండి। అందులో కొంచెం వాటర్ వేసి 2 మినిట్స్ కుక్ చేసుకోండి। ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత 1/2 స్పూన్ కసూరి మేతి, కొంచెం ఫ్రెష్ క్రీమ్ ని వేసి బాగా కలుపుకోండి। ఇందులో ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ ని వేసుకోండి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ అలానే కొత్తిమీర్ని వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత బౌల్ లోకి తీసుకోండి। ఫ్రాంకీని రెడీ చేసుకోవడానికి ఒక చపాతీని తీసుకోండి। అందులో మేయనీస్ ని వేసుకోండి। ఇట్లా బాగా స్ప్రెడ్ చేయండి। ఇప్పుడు టొమాటో సాస్ ని స్ప్రెడ్ చేసుకోండి। మీకు నచ్చిన సాసెస్ ని మీరు వాడొచ్చు। ఇప్పుడు సెజ్వాన్ సాస్ ని స్ప్రెడ్ చేసుకోండి। ముందుగానే చేసుకున్న పనీర్ ని దీంట్లో పెట్టుకోండి। కొంచెం ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత రోల్ లాగా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రాంకీ స్టైల్లోనైనా ఫోల్డ్ చేసుకోండి।
స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కింద నుంచి హారిజాంటల్గా ఫోల్డ్ చేసి సైడ్స్ నుంచి రోల్ చేస్తే ఫ్రాంకీ స్టైల్లో రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్గా టేస్టీ అండ్ యమ్మీ పనీర్ ఫ్రాంకీ ఇంట్లోనే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో దీన్ని తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. Thank you for watching. Like, share and comment. Please subscribe to Magical Cooking and Vlogs for more videos.